ఊరందరిదే ఒకదారి మాది మాత్రం ఒకదారి అన్నట్టు ఉంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక వ్యవహారం అయితే నిజానికి టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్కి వాళ్ళ ఫైనల్ ఫైనలిస్ట్లు అంటే ఒక్కొక్క టీంలో ఎవరెవరు ఫైనల్స్కి అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్కి వెళ్ళబోతున్నారు అనే లిస్ట్ని తయారు చేసి ఐసీసీ ఇవ్వమంది అయితే ఆఖరి తేదీ మే ఇరవై మూడుగా ప్రకటించింది అయితే దీనికి ఉద్దేశించి ప్రతి ఒక్క క్రికెట్ టీం ప్రతి దేశపు జట్టు కూడా వాళ్ళ వాళ్ళ తుది నిర్ణయాన్ని ఫైనల్స్ చేసేసి క్రికెట్ బోర్డుకి ఇచ్చేశారు కానీ పాకిస్తాన్ మాత్రం చివరి మూమెంట్లో ముగ్గురిని తీసేసి మరొక ముగ్గురిని యాడ్ చేసింది ముగ్గురిని తీసేసిన వాళ్ళల్లో అబిదలీ జునైద్ ఖాన్ లాంటి వాళ్ళని తీసేసి వాళ్ళ బదిలో వేరొక ఆటగాళ్ళని పెట్టడంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో పా క్రికెట్ జట్టు టీం చాలా నిరాశకి గురైందని తెలుస్తుంది వరల్డ్ కప్ ఆడటం అనేది ప్రతి ఒక్క ఆటగాడికి కలలా ఉంటుంది అలాంటిది చివరి నిమిషంలో ముగ్గురికి వేటు వేసేసి మరొక ముగ్గురిని ఆ స్థానంలో తీసుకురావటం వెనకాల పాకిస్తాన్ అంతరార్థం ఏంటో కూడా బయటికి చెప్పింది మొన్న జరిగిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ టూర్లో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు అయితే ఆ ఆ మ్యాచ్ ఓడిపోవడానికి ఆ ముగ్గురే కారణం అన్నట్టుగా సెలెక్టర్ కాస్త ఆ ముగ్గురిని తీసేసి మరొక ముగ్గురిని యాడ్ చేయడం ఇక్కడ చాలా ఆశ్చర్యపరిచే విషయంలో ఉంది నిజానికి ఈ ఒక్క టోర్నీలో అంటే ఇంగ్లాండ్ అలాగే పాకిస్తాన్ టోర్నీలో పాకిస్తాన్ వైఫల్యం మీద ఎవరి మీద కోపం చూపించాలో తెలియని ఆ సెలెక్టర్ ఇప్పుడు ఈ ఈ ముగ్గురు క్రికెటర్స్ని తీసివేయటంలో చూపించాడని తెలుస్తుంది అయితే ఇప్పటి పాకిస్తాన్ అంత గొప్పగా ఏమీ రాణించలేదు ఇంగ్లాండ్ టూర్లో మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయినట్టు తెలుస్తుంది ఇక ఇలాగే అయితే కనీసం క్వార్టర్ ఫైనల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది పాకిస్తాన్కి మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి